హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఎండాకాలం వచ్చింది అంటేనే ఫస్ట్ మనము చల్లగా నీళ్ళు తాగాలి, చల్లచల్లగా మజ్జిగ తాగాలి, చల్లగా పడుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా. అందులో భాగంగా ఈరోజు నేను కుండని ఎలా మెయింటైన్ చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఈ కుండను అయితే నేను 5 సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నానండి. ప్రతి సంవత్సరము వాడుకునేటప్పుడు మాత్రము ఇలాగా ఒక స్క్రబ్ మీద ఉప్పు వేసేసి ఈ విధంగా మొత్తము లోపల బయట ఇలాగ అనేసి మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇలాగ క్లీన్ చేయటం వల్ల మనకి ఏంటంటే గాన ఉప్పుతో రుద్దటం వల్ల లోపల మనకు మూసుకుపోయినటువంటి రంధ్రాలు తెరుచుకుంటాయి. అలాగే కుండ పైన, ప్రతి ఒక్క కుండ పైన చాలామందికి ఇలాగ తెల్లగా పేరుకొని ఉంటుంది చూడండి. ఆ తెల్లగా పోవటానికి కూడా ఈ టిప్పు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే కుండ కూడా నీళ్లు పోస్తే చాలా చల్లగా తయారవుతాయండి. ఇంకా ఉదయాన్నే 4 గంటలకు మాకు నీళ్ళు వస్తాయన్నమాట. అందులో రోజు మార్చి రోజు వస్తాయి కాబట్టి నేను ఈ విధంగా ఫిల్టర్కి నీళ్ళు వదులుకుంటాను. అలాగే ఇంట్లో బయట ఇంకా వాటితో పాటుగా బాటిళ్ళకైతేనేమి, చిన్న చిన్న గిన్నెలకైతేనేమి, అలాగే టబ్బులకైతేనేమి, ఇంకా ట్యాంకీలకు ఫుల్గా పట్టి పెట్టుకుంటానండి. ఒక్క జగ్గు తక్కువైనా కూడా టబ్బుల నుంచి మళ్ళీ తీసి ఇందులో పోసి అలాగ చేస్తూ ఉంటాను. ఇంకా పైకి వచ్చానండి, చెట్లకు కూడా నీళ్లు పట్టేశానన్నమాట. అసలు ఆ టైంలో క్లైమేట్ ఎంత బాగుందంటే నిజంగా మనసుకు చాలా ప్రశాంతంగా ఉండింది. అప్పట్లో 4 గంటలకి ఎందుకు పని చేసేవాళ్ళు, ఎందుకు అంత హుషారుగా ఉండారో నాకు అప్పుడు తెలిసి వచ్చిందండి. మనము ఆరుకు లేయటం వల్ల సగం శక్తి అనేది కోల్పోతున్నాము. అప్పట్లో మా అమ్మ నాన్న వాళ్ళు 4 గంటలకే లేచి పని చేసుకునే వాళ్ళండి. సో చాలామందికి తెలుసు అవుకు మండలం చెన్నంపల్లి గ్రామంలో 3 గంటలకి పాలను చూసుకునే వాళ్ళండి. సో ఇంకేంటంటే గాన ఆ జ్ఞాపకాలన్నీ నాకు ఆ టైంలో చాలా బాగా గుర్తుకొచ్చాయి. అలాగే మా మరిది గారు కూడా పైన నీళ్లు పడుతున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ కింద మా అన్నయ్య కొడుకు ఆ వేళలో లేచి ఇలాగ చెట్లకు నీళ్లు పడుతూ ఉన్నారండి. ఇంకా ఇప్పుడైతే అత్తయ్య స్నానం చేసేసి వచ్చి ఇలాగ దేవుడికి ముక్కుంటున్నారు. ఇంకా నీళ్ళు వచ్చిన రోజు మాత్రము నేను మామూలుగా లక్కీ ప్లాంట్ని కూడా ఇలాగ మొత్తం అంతా నీట్గా క్లీన్ చేస్తానండి. అందులో మనకేంటంటే నీళ్లు రానప్పుడు ట్యాంకర్ కొనుక్కుంటాం కదా, సో ఆ నీళ్లు కొంచెం ఉప్పుగా ఉంటున్నాయి, గార కూడా పడుతున్నాయండి నీళ్లు. మెయిన్గా ఈ లక్కీ ప్లాంట్ని ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాను. ఓన్లీ మినరల్ వాటర్ మాత్రమే పోయాలండి. అప్పుడప్పుడు 2-3 రోజులకు ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేసుకుంటే చెట్టు చాలా ఫ్రెష్గా ఉంటుంది, చక్కగా పెరుగుతుంది. ఆ చెట్టు ఎంత ఆరోగ్యంగా ఉంటుందో మనం కూడా అంత హ్యాపీగా ఉంటామన్నమాట. సో వీటిలో ఏంటంటే నేను షో పర్పస్గా ఇలాగ రాళ్ళు తెప్పించుకొని వేశాను కదా, ఆ రాళ్ళ వలన ఏమో కానీ నీళ్ళు అనేది తొందరగా ఆవిరైపోతూ ఉన్నాయి. సరే మనకు షోగా ఉంటుంది, రోజు మార్చి రోజు అయినా కూడా ఇలా క్లీన్ చేసుకొని నీళ్లు పోసుకోవచ్చు అనే ఉద్దేశంతో అలాగ పెట్టుకున్నాను. హాయ్ అండి, ఇంకా ఇప్పుడే ఫంక్షన్ నుంచి వచ్చానన్నమాట. ఇంకా ఇవాళ బ్లాగ్లో వెరైటీగా జొన్న పిండితో స్వీట్ కుడుములు చూపించాను. అలాగే నేను ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా వెళ్ళానండి, అక్కడి విశేషాలు కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. అంతకన్నా ముందు అందరికీ ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్ అండి ఇది, చూసారా, మై డాక్టర్ రిలీఫ్ ఆయిల్. చాలా మందికి తెలుసు. అలాగే చాలా మంది ఏమంటున్నారంటే, అక్క మీకు నొప్పులు విపరీతంగా ఉన్నాయి కదా, మీరు ఏ స్లిప్పర్స్ వాడుతున్నారు, ఏ ఆయిల్ వాడుతున్నారని అడుగుతూ ఉన్నారండి. నేను మామూలుగా మా బంధువులను అడిగాను, చాలా మంది ఇదే సజెషన్ చేశారండి. మనకి ఏంటంటే ఎప్పుడు మామూలుగా నొప్పులు వస్తూ ఉంటాయి, ఏవైనా రోగాలు మనకైతే చెప్పి రావండి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మెడ నొప్పి ఉన్నా, చెయ్యి నొప్పి ఉన్నా, కాలు నొప్పి ఉన్నా వెంటనే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నారు. సో వాటి వల్ల మనకేంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి మనకు ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆయుర్వేదికంకి సంబంధించినటువంటిదండి. వీటిలో 9 రకాల ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారండి. అవి ఏంటంటే గాన ఎక్కువగా మనకు గుర్తొచ్చేది కర్పూరము, తిలా తైలము, నారికేల తైలము, ఇలాగా అన్ని రకాలుగా ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్ అండి. మెయిన్గా ఇప్పుడు ఏంటంటే గాన ప్రతి ఒక్కరు, ఇప్పుడు నా సంగతే చెప్తాను చూడండి, యూట్యూబ్ తీస్తాము, దాన్ని ఎడిటింగ్ చేయాలి, అలాగే ఒక్క రెసిపీ చేయాలి అంటే మేము గంటలు గంటలు నిలబడతాం. అలా నిలబడినప్పుడు మనకేంటి, ఒక్కొక్కసారి నైట్ పడుకున్నప్పుడు కండరాల నొప్పులు అయితేనేమి, అలాగే ఎడిటింగ్ చేసినప్పుడు మెడ నొప్పులు అయితేనేమి, ఇవన్నీ హెవీ అండి. ఈ తైలంని కూడా మనం ఎలాగ యూజ్ చేయాలి అంటే, ఇది చూడండి పంపు లెక్క ఇచ్చారనమాట. సో ఈజీగా మనం ఈ విధంగా ఇలాగ వేసేసుకొని, ఇది కూడా లిక్విడ్ టైప్లో ఉంటుంది, జస్ట్ ఇలాగ అప్లై చేసేసుకొని మనము ఇలాగ రుద్దుకోవాలి.
ఈ విధంగా మనం రుద్దుకోవటం వల్ల ఏంటంటే కనుక మనకేమి చేతికి స్టిక్కీ స్టిక్కీగా అవ్వటం అయితేనేమి అలాగే ఏమి ఉండదండి, వెంటనే ఆపరేట్ అయిపోతుంది. ఎంత కొత్త డ్రెస్లు వేసుకున్నా కూడా మన డ్రెస్లకంటూ ఏమి అంటుకోదనమాట. ఇది కూడా స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఒక్కొక్కసారి నిద్రలో పట్టుకునేటువంటి కండరాల నొప్పులకైతే ఇలాగనే కాలు గట్టిగా పట్టుకుంటాయి, ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ఇలాగ పట్టించామనుకో వెంటనే రిలీఫ్ వస్తుంది, అంత బాగా పనిచేస్తుంది అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు తినే ఫుడ్ వల్లనో ఇంకొకటో ఇంకొకటో ప్రతి ఒక్కరికి కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, ఈ మెడ నొప్పులు అయితే విపరీతంగా ఉన్నాయండి. మనకు ఎంతో ఉపయోగపడేటటువంటి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్, అలాగే ఇక్కడ చూడండి ఫర్ ఇన్స్టెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా వీటిలో ఇంగ్రీడియంట్స్ కూడా 9 రకాలతో చేశారనమాట. ఇది వచ్చేసి 250 ml అండి, 300 pumps. అయితే నేను ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ని మై డాక్టర్ వెబ్సైట్లో పర్చేస్ చేశానండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ఈ 250 ml మై డాక్టర్ పెయిన్ ఆయిల్ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసుకుంటే మనకి ఆహా తెలుగు 1 year సబ్స్క్రిప్షన్ 399 rupees మనకు ఫ్రీగా వస్తుందన్నమాట. సో నేను మీకు వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో చాలా అంటే చాలా, ఇదే కాదండి, చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. తప్పకుండా తెప్పించుకోండి, మనకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, అలాగే 250 ml అనమాట. సో ఇంకా వీటితో పాటుగానే మనకు ఇది కూడా ఇచ్చారు, ఇది చాలామందికి తెలుసండి. ఇదేంటంటే మనము వేడిగా కాపు పెట్టుకోవాలన్నా చల్లగా పెట్టుకోవాలన్నా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ వేడిగా కాపు పెట్టుకోవాలని అనుకునే వాళ్ళు వేడి నీళ్ళలో ఇది వేసేసే కాసేపు మనం ఎక్కడ పెయిన్స్ ఉన్నాయో, ఎక్కడ జాయింట్ పెయిన్స్ ఉన్నాయో, ఇక్కడ నడుము నొప్పులు కానీ ఉన్నప్పుడు కాపుకుంటారు. ఇప్పుడు నాకేంటంటే కొంచెం గొంతు నొప్పి అలాగ ఉంది కదండి, కాబట్టి నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. పెట్టేసుకొని జస్ట్ ఇలాగా అనుకుంటూ ఉంటానన్నమాట. సో ఇది కూడా నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు వీటి డీటెయిల్స్ మొత్తం కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మొత్తం దేవుడి దగ్గర ఉన్నటువంటి సామాగ్రిని అంతా తీసుకొని వచ్చి దేవుని గుడి అంతా తుడిచేశాను. ఇక్కడ ఏంటంటే ఈ వ్లాగ్ వచ్చేసి పండగ రోజు మరుసటి రోజు అండి, అంటే శ్రీరామనవమి తర్వాత మరుసటి రోజు వ్లాగ్ అనమాట. చాలామంది ప్రమిదలకి మీరు దీపం వెలిగించటం వల్ల రంగు పోదా అని అడుగుతూ ఉన్నారు. రంగు పోవండి, వాటిలో ఉన్నటువంటి నాలికలు పెట్టి మనం దీపం వెలిగించటం వల్ల మనకు రంగు అనేది పోదు. అలాగే ఈ మట్టి ప్రమిదలకి ఏంటంటే మనమేమి ఓ సోప్ వేసి ఎక్కువగా రుద్దాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం విమ్ లిక్విడ్ వేసేసుకొని అలాగనేసి కడిగేస్తే సరిపోతుందండి. అంటే చాలామందికి ఏంటంటే మీరేంటండి మట్టి ప్రమిదలు పెడతారు మంచిదేనా అని అంటూ ఉన్నారు. మా పూర్వీకులు అంటే అత్తమ్మ వాళ్ళు అప్పట్లో మట్టి ప్రమిదలే పెట్టేవారు కాబట్టి నేను కూడా అలాగనే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇంకా ఎత్తి పెట్టేటివన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను, అలాగే రోజు వాడుకునేటివి మాత్రం చిన్న బుట్టాలో పెట్టేసుకున్నాను. ప్రమిదలో ఉన్నటువంటి నాలికలో అడిగితే ఏ బంగారు షాపులలోనైనా కూడా ఇస్తారు, లేదు మీకు ఒకవేళ దొరకలేదు అనుకుంటే నేను స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను, ఓన్లీ మెసేజ్ మాత్రమే పెట్టండి, పిల్లలు వచ్చినప్పుడు చూసుకొని వీలైతే మీకు పంపిస్తారనమాట. ఇంకా ఇప్పుడైతే దేవునికి ఇలాగా హారతి ఇస్తూ ఉన్నాను. అసలు స్నానం చేస్తే మళ్ళీ స్నానం చేసినట్టే తరచిపోతున్నామండి, అంత వేడిగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే మాత్రము గురువారం కాబట్టి గురువారం అనే కాదండి రోజు సాయినామం రాసుకుంటూ ఉంటాను. ఇంకా ఆ టైంలో కొంచెం సేపు రాసేసి ఆ తర్వాత ఇలాగా చక్కగా పూజ చేసుకున్నాను. చాలామంది మీకు దవడ కింద అంటే ఇట్లాగా లావుగా ఉంది కదా, మీకు థైరాయిడ్ ఉంది ఒకసారి చెక్ చేయించుకోండి అని అడుగుతూ ఉన్నారండి. సో నేనైతే చెక్ చేయించుకున్నాను లేదనే చెప్తూ ఉన్నారు, నాకు మామూలుగా ఉండడమే అలాగ ఉందేమో అని అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే కాఫీకి వేసుకుంటున్నాను, నేనైతే కొంచెం చక్కెర వేసేసుకొని బ్రూ ఎక్కువగా వేసుకొని తాగుతానండి. అట్లా వేసుకొని తాగితేనే నాకు చాలా ఇష్టం అనమాట. ఇలాగ ఎంతమంది కలుపుకొని తాగుతారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా వాటితో పాటుగా పాలు కొంచెం వేడిగా ఉంటాయి కదా, ఇంకా పెరుగు కూడా మనము తోడు పెట్టుకోవాలి కాబట్టి కొంతమంది ఏంటంటే నైటే తోడు పెట్టుకుంటూ ఉంటారు. ఈ ఎండాకాలం ఉదయానికి పులిసిపోతుందండి, అసలు పుల్లగా ఉంటుంది అనమాట పెరుగు. కాబట్టి మనము 8 గంటలకు తోడు వేసినా కూడా 1 గంటకల్లా పేరుతుంది. అయితే నేను కాఫీ తాగినప్పుడు ఏదో ఒకటి తింటానండి. ఈరోజు మాత్రం మా అమ్మాయి వస్తూ బిస్కెట్లు తీసుకొని వచ్చిందనమాట, సరే అని చెప్పి ఆ బిస్కెట్ ఒకటి తినుకుంటూ ఇలాగా కాఫీ తాగేశాను. ఎంతమంది ఇలాగా కాఫీలో బిస్కెట్లు తింటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కాఫీ తాగుకుంటూనే ఈరోజు ఏం టిఫిన్ చేయాలబ్బా అని ఆలోచన చేస్తూ ఉంటాం కదా,
సో ఆ కాఫీ కూడా మనస్ఫూర్తిగా తాగలేమండి. ఎందుకంటే రోజు ఏం టిఫిన్ చేయాలి, ఏం చేయాలి అనేది ఒక తొద మనిషికి. అందులో మాకు యూట్యూబ్ ఉంది కాబట్టి రోజు చూపించినట్టువే చూపిస్తే మీరు చూడరు, కొత్త రకంగా ఏం చేయాలి అని అనుకుంటూ నాకు ఈ సడన్గా గుర్తొచ్చిందండి, వినాయక చవితికి మామూలుగా నూగుల పిండితో కుడుములు చేసుకుంటూ ఉంటారు కదా, సో అవి మనము వెరైటీగా స్వీట్ కుడుములు చేసుకుందాము అని చెప్పేసి అమ్మకి ఫోన్ చేశాను. అమ్మ ఇలాగ వివరంగా చెప్పిందండి, నూగులు మామూలుగా ఈసారి ఏంటంటే అసలు కండగలిగినటువంటి నూగులు రాలేదన్నమాట, సచ్చు నూగులు ఎక్కువగా ఉన్నాయి. అయితే నేనేం చేశానంటే ఈ నూగులల్లో నీళ్లు పోసేసి కొంచెం సేపు ఆగితే పైకి సచ్చు నూగులన్నీ వస్తాయండి. ఆ సచ్చు నూగులంతా తీసేసి ఇలాగ మనం అంతా తీసేసుకొని ఒక జాలిగంటలో వేసేసి నీళ్లు వడిచిన తర్వాత ఇలాగ వేయించుకొని మనము బాగా వేయించుకుంటే ఆ నూగులు అనేది బాగా ఉబ్బుతాయి. మనము ఏ రెసిపీ చేసుకున్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటాయండి. నువ్వుల లడ్డు అయినా చేసుకోవచ్చు, ఇలాగ నువ్వుల కుడుములైనా చేసుకోవచ్చు. ఇంకా నా మొహం చూడండి, అప్పటికే నల్లగా వాడిపోయిందండి. అంటే ఇంకా ఉదయమే లేస్తాం కదా హరిబరిగా ఆ నీళ్లు పట్టుకోవడము అన్నీ, అంటే మనిషికి చిరాకు చిరాకుగా ఉంటుంది కదండి. ఇంకా సరే అని చెప్పేసి నేను ఈ విధంగా నూగులను బాగా వేయించుకొని ప్లేట్లో వేసేసాను. ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసేసుకొని ఒక కప్పు వేయించుకున్నటువంటి నువ్వులు అందులోనే వేసేసి ఫస్ట్ నువ్వులను మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఒక కప్పు బెల్లం వేసేసి వాటితో పాటుగా కొద్దిగా యాలకల పొడి వేసి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడు మనకు మెత్తగా వస్తుంది. చాలామంది మీ మిక్సీ గిన్నె చాలా వెరైటీగా ఉంది, ఇలాగా హ్యాండిల్స్ వచ్చినాయని అడుగుతూ ఉన్నారు. ఇది అగారం వాళ్ళదండి మిక్సీ అనమాట, మొన్ననే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఒక బౌల్లో వేసేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నానండి. మామూలుగా చాలామంది నువ్వులకి పురుగు పడుతూ ఉన్నాయి ఎలా ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఏం అవసరం లేదండి, ఏ నువ్వులైనా కూడా మనము బాగా నీళ్ళల్లో వేసేసి బాగా కడిగి వాటిని మనము ఎండలో ఎండబెట్టి మనకు వేడిగా ఉన్నప్పుడే నువ్వులని మనం ఒక బాక్స్లో వేసేసి ఎత్తి పెట్టామనుకో ఎన్ని సంవత్సరాలైనా కూడా పురుగు పట్టవండి. ఇంకా ఇప్పుడైతే నూగులు ముద్దలు చిన్న చిన్నవి ఇలాగా ముద్దలుగా చేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఒక బౌల్లో నీళ్లు తీసేసుకొని వాటి మీద ఒక రంధ్రాలు ఉన్నటువంటి ప్లేటు అలాగే అరిటాకు అలాగే ఇలాగా ఒక మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. మనకు ఆవిరి రావడానికి కొంచెం టైం పడుతుంది కదండి. అంత లోపల మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్పున్నర రొట్టె పిండి అంటే జొన్న పిండి వేసేసుకొని వాటిలో కొద్దిగా నెయ్యి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలాగా బాగా కలుపుకొని మనము నీళ్లు వచ్చేసి ముక్కాలు గిన్నె నీళ్లు పోసేసుకోవాలండి. అంటే మనము ఒకటిన్నరకు వచ్చేసి 3/4 నీళ్లు తీసేసుకొని ఇలాగా బాగా మసులుతూ ఉన్నటువంటి నీళ్లు పోసేసి ఇలాగ కలుపుకోవాలి. మనకు పిండి ఎంత స్మూత్గా ఉండాలంటే జొన్న పిండి అయినా కూడా మనకు చపాతీ పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలి. చూసారా ఇలాగ పిండి ఉండాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఒక అరిటాకు తీసేసుకొని మనము ఇలాగా పిండిని కూడా ప్రతిసారి ముద్ద చేసుకున్నప్పుడల్లా ఇలాగ బాగా పిసికిన తర్వాత ఈ విధంగా ఇలాగ పెట్టేసుకుంటే మనకు స్మూత్గా ఎక్కడ చీలకుండా వస్తాయి. కానీ ఈ కుడుము చీలిన కూడా టేస్టేనండి. ఇంకా ఈ విధంగా అన్న తర్వాత నేను మధ్యలో మనము నూగుల ముద్ద చేసుకున్నాం కదా, ఈ విధంగా పెట్టేసి ఇలాగ ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. మనం మామూలుగా కజ్జికాయలు చేసుకుంటూ ఉంటాను చూడండి, అలాగా చేసుకోవాలన్నమాట. చూడండి మనకు ఒకవేళ అరిటాకు లేదు అంటే గన మనము జొన్న కుడుములు చేసుకుంటాం చూడండి, చేతి మీద మామూలుగా రొట్టె పిండి ఇలాగా నేసుకొని మధ్యలో నోగు పిండి పెట్టేసుకొని మనము కుడుముల్లాగా ఇట్లా చెయ్యి అచ్చులు పడేటట్టు చేసుకుంటాం చూడండి, అలాగైనా కూడా చేసుకోవచ్చు. సరే నా దగ్గర ముందు రోజు శ్రీరామనవమికి అని అరిటాకులు తెప్పించుకోయినాను, ఇంకా వాటి మీద చేస్తే బాగుంటుంది. అందులో అరిటాకు ఫ్లేవర్లో ఏవి చేసినా కూడా భలే బాగుంటాయండి. భక్షాలు అయితేనేమి, జొన్న కుడుములు అయితేనేమి, ఇలాగా స్వీట్ కుడుములు అయితేనేమి చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడు చూడండి అసలు పిండి చూడండి, నేను ఇలాగా అంటూ ఉంటేనే ఎంత స్మూత్గా ఉంది కదా. ఇంకా మనం ఏ సైజులో అయినా కూడా నుగుపిండి ముద్దలు ఇలాగా చేసేసుకొని మొత్తం నుగుపిండి ముద్దలు అన్నీ చేసేసుకొని మనం పెట్టేసుకుంటా ఉంటే సరిపోతుందన్నమాట. ఇవి అప్పట్లో మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఓన్లీ వినాయక చవితికి మాత్రమే చేస్తారండి. ఇప్పుడు ఏంటంటే ఏ స్వీట్ కావాలన్నా కూడా అందులో నొప్పులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక నూగుల ముద్ద తినాలి అని అంటూ ఉన్నారు కాబట్టి ఇలాగా ఈ విధంగా రెసిపీస్ కూడా తయారు చేసుకుంటున్నారు. ఇంకా చూడండి టోటల్గా మొత్తం అన్నీ ఇలాగా అన్ని వరుసగా బేడ్చి పెట్టేశాను, వాటి మీద కూడా అరిటాకు పెట్టేసి ఈ విధంగా మూత పెట్టేశాను. సో ఇంకా కొంచెం సేపు తర్వాత చూపిస్తూ ఉన్నాను చూడండి, మనకు అయినాయా లేదా అని తెలుసుకోవాలి అంటే చేత్తో కొంచెం ఇలాగా అంటే మనకి ఏమీ కాదనమాట, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టు.
ఇంక ఇప్పుడు చూడండి ఇలాగ పెట్టేశాను. నిజంగా ఈ కుడుములు ఎంత టేస్ట్ ఉంటాయంటే పిల్లలు అయితే చేత పట్టుకొని తినేస్తారండి, అంత బాగుంటాయి. మనము జొన్న పిండి ప్లేస్లో మీకు వద్దు అనుకుంటే బియ్య పిండి అయినా వేసుకోవచ్చు, ఇదే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. ఇంకా ఇప్పుడు చూడండి చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళది సత్యనారాయణ వ్రతం ఉండిందండి, సరే అని చెప్పి మళ్ళీ స్నానం చేసేసి వచ్చి ఈ కుడుములు రెడీ అయ్యే లోపల నా పని ఫినిష్ చేసుకొని వచ్చానండి. ఈ కుడుముల మీద మెయిన్గా ఏంటంటే ఇలాగ నెయ్యి పోసుకోవాలండి. పేరిన నెయ్యి అయితే ఇట్లాగ అద్దుకొని తింటే సూపర్గా ఉంటాయి. ఇంకా ఒకవేళ కరిగినటువంటి నెయ్యి అయితే ఇలాగ గొట్టంలాగా పెట్టుకొని పోసుకొని నోట్లో అలాగనే వేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ అన్నమాట. ఇంకా అత్తయ్యకైతే చాలా బాగా నచ్చాయి, కానీ నేను ఉండలేకపోయానండి, ఒక్కటన్ను తిని చేసి చూద్దామని చెప్పేసి ఒక్కటి తిన్నాను. ఇంకా తర్వాత మళ్ళీ మొహం కడుక్కొని రెడీ అయ్యానండి, ఎందుకంటే మనము అక్కడ వ్రతానికి వెళ్తున్నాం కదండి. ఇంకా ఇక్కడ చూసారా, ఇవి చీలినా కూడా మనకు టేస్ట్ అండి, వాటిలో నెయ్యి వేసేసుకొని తింటే సూపర్గా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ చూసారా, మా వారి ఫ్రెండ్ వాళ్ళది సత్యనారాయణ వ్రతం అండి. ఈ అన్న వాళ్ళు మాకు ఎన్నేళ్ళ నుంచో పరిచయం అనమాట. సరే అని చెప్పి నేనైతే ఏ కార్యక్రమానికైనా కొంచెం లేటుగానే వెళ్తానండి, ఇంట్లో అన్ని సమకూర్చుకొని వెళ్ళేసరికి కొంచెం టైం పడుతుంది. అందులో ఏజ్డ్ పర్సన్ కదా అత్తయ్య, ఈ ఎండాకాలం ఆమెకి అసలు ఎండ అనేదే సహించట్లేదండి, ఎక్కువ శాతం రూమ్లోనే ఏసీ వేసుకొని కూర్చుంటున్నారు. అయినా కూడా 2-3 రోజులకు ఒకసారి బాటిల్ పెట్టేయటం అలాగా చేస్తూ ఉన్నామండి. ఇంకా ఇప్పుడైతే దేవుడికి టెంకాయ కొట్టేసి ఇలాగ మొక్కుంటున్నాను, అయ్యగారు కూడా ప్రసాదం పెట్టేశారండి. ఇంకా ఆ తర్వాత ఇలాగ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ స్వామివారిని చూసి మీరు కూడా దర్శించుకోండి. ఇంకా మా వదిన గారి పాట వింటూ మిగతా కార్యక్రమాలు చూసేద్దామండి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఇంకా పాట మా వదిన గారు ఎలా పాడారు, అలాగే వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఎవరైనా కూడా వ్రతం అయిపోయిన తర్వాత ఈ విధంగా వడిబియ్యం పోస్తారు కదా, అందరూ పోస్తూ ఉన్నారు, నేను కూడా పోసేసానండి. చక్కగా అందరూ చల్లగా ఉండాలమ్మా, అందరిలో మనం ఉండాలి అని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకున్నానండి. చాలా మహిమాన్వితమైనటువంటి దేవుడు అనమాట. చాలామంది గృహప్రవేశాలకైతేనేమి, అలాగే ఏదైనా ఓపెనింగ్లకైతేనేమి ఇలాగ సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు. చూసారు కదండి వాళ్ళ వీడియో, తప్పకుండా స్వీట్ కుడుములను ట్రై చేయండి. అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళది సత్యనారాయణ వ్రతం ఎలా జరిగింది అనేది కూడా కామెంట్ చేయండి. వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియోలో చెప్పానుగా మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అని చెప్పేసి. సో దీనిని మనము ఎలా పర్చేస్ చేయాలి అంటే మై డాక్టర్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఆయిల్ అని సెర్చ్ చేసి పైన అని క్లిక్ చేయాలి. మనకి చెక్అవుట్ అనే పేజ్కి తీసుకువెళ్తుందన్నమాట. అక్కడ మన ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్సు, అలాగే మన ఇంటి అడ్రస్సు, సిటీ, పిన్ కోడ్ అని టైప్ చేయాలి. ఇక్కడ మనకు డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. ఈ 250 ml మై డాక్టర్ పెయిన్ ఆయిల్ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసుకుంటే మనకి ఆహా తెలుగు 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 399 రూపీస్ది మనకు ఫ్రీగా వస్తుందన్నమాట. సో నేను మీకు వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని పేమెంట్ చేసేసి ఆర్డర్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.